ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో నేను మీకు వీట్ గ్రాస్ని మనం ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అలాగే దీని బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీన్ని ఎలా తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందుగా మీరు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసేయండి సో నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ముందుగా అయితే నేను మీకు దీన్ని ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో చూపిస్తానండి చాలామందికి డౌట్ ఉంటుంది దీన్ని ఎలా గ్రో చేసుకోవాలి దేంతో గ్రో చేసుకోవాలి అనేది చాలా ఈజీ అండి మీకు పెద్దగా ఎండ కూడా అవసరం లేదనమాట మనం ఇంట్లోనే దీన్ని గ్రో చేసుకోవచ్చు అండ్ రియల్గా హెల్త్కి చాలా మంచిదండి సో నేను మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం వీట్ గ్రాస్ని గోధుమలు ఉంటాయి కదండీ వాటిలతోనే గ్రో చేస్తామన్నమాట సో ఇవి వచ్చేసి నేను నైట్ నానపెట్టానండి మీరు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ డే ముందు గోధుమలు అనేవి నానపెట్టుకోండి సో ఇవి బాగా నానై చూస్తున్నారు కదా నేను నైట్ నానబెట్టి మార్నింగ్ ఇవి వేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేను సాయిల్లో వేస్తున్నానండి మీరు ఓన్లీ టిష్యూ పేపర్స్ మీద కూడా వీటిని గ్రో చేయొచ్చు అనమాట బట్ నేను ఇక్కడ నాకు సాయిల్ అవైలబుల్ ఉంది కాబట్టి సాయిల్లో వేస్తున్నాను సో ఇక్కడ నేను కోకోపీట్ అలాగే మట్టి రెండు కూడా మిక్స్ చేసుకొని వాటర్ తడిపెట్టి ఉంచానండి సో వాటర్ ఎందుకు తడిపెట్టి ఉంచానంటే మట్లో ఈ గోధుమలు మనం ఇలా చల్లినప్పుడు సో ఇవి లోపలికి మనం వాటర్ పైన వేసినప్పుడు కొన్ని లోపలికి వెళ్ళిపోయి జర్మినేషన్ అనేవి జరగవండి అందుకని చెప్పేసి ముందుగా నేను మట్టిని తడిపెట్టి ఉంచుకున్నాను దాని తర్వాత ఈ నానపెట్టిన గోధుమల్ని స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట సో మొత్తం ఒకే దగ్గర పడకుండా కొంచెం ఈవెన్గా ఉండేలాగా వీటిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను రెండిట్లో పెంచుతున్నానండి ఒకటి వచ్చేసి బయట ఒకటి వచ్చేసి లోపల సో ప్రాసెస్ అయితే ఇదేనండి అందుకోసం నేను మీకు అది చూపించలేదు వేసేటప్పుడు సో గోధుమలు వేసేసుకున్న తర్వాత దానిపైన నేను ఇక్కడ కోకోపీట్ వేస్తున్నాను అనమాట మీరు మట్టి కోకోపీట్ అంటే ముందుగా మనం యాడ్ చేసుకున్నాం కదా సో ఆ రెండు కలిపిందైనా వేసుకోవచ్చు అండి బట్ నా దగ్గర అది అయిపోయింది కాబట్టి నేను ఓన్లీ కోకోపీట్ని పైన ఒక చిన్న లేయర్ లాగా చాలా థిన్ లేయర్ లాగా వేస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ వేసానండి ఫస్ట్ టైం గ్రో చేసేటప్పుడు అప్పుడు నాకు అవి మంచిగా వచ్చినట్టు అనిపించలేదు అందుకని ఈసారి నేను లైట్గా వేస్తున్నాను అనమాట బట్ రెండు ప్రాసెస్ అంటే ఎలా వేసినా కూడా సేమ్ అలానే ఉందండి ఈ గోధుమలు అయితే నేను తీసుకొని వన్ మంత్ అవుతుంది సో ఏదైనా సరే కొంచెం ఫ్రెష్వి తీసుకోండి మీరు ఏదైనా సీడ్స్ వేసేటప్పుడు మాత్రం కొంచెం ఫ్రెష్వి తీసుకుంటే మనకి అన్ని జెర్మినేషన్ అవుతాయి అనమాట అంటే మధ్యలో ఏమి పాడ అంటే మొలకెత్తకుండా ఉండకుండా అన్నీ అవుతాయి సో ఇలా వేసుకున్న తర్వాత పైన వాటర్ అనేది నేను కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నానండి ఒక్కసారిగా పోసేయకూడదు ఇవి కొంచెం గ్రో అయ్యేంత వరకు మనం వాటర్ అనేది ఇలానే చల్లుకోవాలి దాని తర్వాత ప్లేట్ పెట్టేస్తున్నానండి ఒక త్రీ డేస్ తర్వాత ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను సో ప్లేట్ ఎందుకు పెట్టి ఉంచానంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదండి అవి మరీ ఎక్కువ తగులుతున్నా కూడా తొందరగా అవ్వవు అనమాట అందుకని ప్లేట్ దాని మీద పెట్టేసి ఉంచాను దాని కింద వచ్చిందేనండి ఆ ప్లేట్ సో ఏదైనా మీరు క్లాత్ కానీ కవర్ కానీ ఏదైనా పెట్టేయచ్చు సో చూస్తున్నారు కదా త్రీ డేస్కి ఇలా వచ్చిందనమాట అన్నీ మంచిగా అయితే జర్మేషన్ అవ్వలేదండి బట్ ఫస్ట్ కొన్ని పెద్దగా వచ్చేసాయి తర్వాత ఇంకా కూడా వస్తూ ఉన్నాయి మీరు గమనించినట్టయితే కనుక సో ఫస్ట్ త్రీ డేస్కి ఇలా వచ్చిందండి చాలా ఈజీ అండి చాలా త్వరగా వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్కి అనమాట సో చూస్తున్నారు కదా మనకు ముందు వచ్చిందంతా కూడా పెద్దగా వచ్చేసింది ఇంకా కింద వస్తూ ఉన్నాయండి సో ఇప్పుడు నేను మీకు చూపించేది ఒక ట్వెల్వ్ డేస్ తర్వాత అండి ట్వెల్వ్ డేస్కి ఇలా వచ్చాయనమాట సో ఇది వచ్చేసి నేను ఇంట్లోనే గ్రో చేశాను అండి మట్టి వేయలేదు జస్ట్ ఒక మన దగ్గర ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో కొంచెం కోకోపీట్ యాడ్ చేశాను దాని మీద వేసి దాని మీద గోధుమలు వేసి దాని మీద కూడా నేను కోకోపీట్ ఏం వేయలేదండి అలానే వదిలేశాను ఇక్కడ నేను పైన కోకోపీట్ వేసాను కదా మనం గింజలు వేసిన తర్వాత దీనికి వేయలేదనమాట సో టూ డిఫరెంట్ వేస్లో ఒకటి వచ్చేసి బయట ఒకటి వచ్చేసి ఇంట్లోనే గ్రో అనమాట సో ఈ మధ్య ఒక త్రీ డేస్ నుంచి అసలు వర్షాలు పడుతున్నాయండి ఎండలేదు అందువల్ల ఇంట్లో పెట్టింది చూసారు కదా లైట్ ఎల్లోష్గా ఉందనమాట ఎండ తగలకపోవడం వల్ల మనకి ఆ కలర్లో ఉంది సో బయట పెట్టింది అంటే బయట కూడా ఎండ ఏం రాదండి జస్ట్ వెలుతురు వస్తుంది అంతే సో బయట పెట్టింది చూస్తున్నారు కదా చాలా గ్రీన్గా ఉంది చాలా హెల్తీగా ఉందనమాట సో రెండిటికి డిఫరెన్స్ అంతే సో లోపల పెట్టింది కూడా ఏంటంటే మనం డైలీ ఒక టూ అవర్స్ వాటికి ఎండ తగిలేలాగా అంటే షేడ్లో అండి కంప్లీట్ డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం షేడ్లో కనుక పెట్టుకున్నామంటే అది కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది సో ఈ మధ్య త్రీ డేస్ నుంచి వాటిని అస్సలు నేను ఎండలో ఎండలు తగలలేదు అనమాట అందుకని అది ఎల్లో అయిపోయింది లేదంటే ఫస్ట్ అది గ్రీన్గానే గానే ఉన్నది నేను డైలీ ఒక టూ అవర్స్ దానికి షేడ్ ఎండ పడే ప్లేస్ లో పెడతాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఇది జ్యూస్ ప్రిపేర్ చేసుకొని మనం తీసుకుంటామండి సో ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేస్తాను సో ముందుగా ఏంటంటే మనకి ఇది మన బాడీని డీటాక్సిఫై చేస్తుందండి మెయిన్ వచ్చేసి ఎంటీ స్టమక్తో తీసుకోవాలన్నమాట మనం ఇది సో నార్మల్గా తీసుకోవడం కన్నా కూడా ఎంటీ స్టమక్తో తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి ఎవరికైతే ఫ్యాట్ ఉంటుందో అబ్డామిన్ ఫ్యాట్ చాలా మందికి ఉంటుంది కదా సో ఆ ఫ్యాట్ని చాలా త్వరగా ఇది వచ్చేసి బన్ చేస్తుందనమాట సో ఎర్లీ మార్నింగ్ మీరు ఎంటీ స్టమక్ తోటి జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఒక హాఫ్ టీ గ్లాస్ తీసుకోండి సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ఫస్ట్ గ్రో చేసిందనమాట ఇది ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నేను హార్వెస్ట్ చేస్తుంటే బాగుండేదండి సో కొంచెం లేట్ అయింది అందువల్ల చాలా పొడవు వచ్చేసింది అనమాట అండ్ ఇంకా దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే బీపీ తగ్గిస్తుంది అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని యూస్ చేయొచ్చండి మన హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటుంది కదా అది కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట మన కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఎవరికైతే బ్లోటింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో దాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి వాళ్ళు కూడా దీన్ని డైలీ తీసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కంపల్సరీ తీసుకోండి తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఒక వన్ వీక్ నుంచి దీన్ని తీసుకు అంటే వన్ వీక్ కంప్లీట్గా అంటే మనం మధ్యలో స్కిప్ చేయకూడదండి కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలన్నమాట సో వన్ వీక్ కోసమే నేను రెండిట్లో గ్రో చేశాను సో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఎలా ఉంది అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను అలాగే ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది నెక్స్ట్ మనకి లివర్ క్లెన్స్ చేస్తుంది ఇంకా మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ అని ఈజీగా ఉండడం అలా ఉంటుంది అనమాట సో ఒక వన్ వీక్ అలా ఉంటుంది తర్వాత సెట్ అయిపోతుంది అండ్ ఇంకా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దీన్ని తీసుకోవడం బెస్ట్ అనమాట సో ఇక్కడ చూసారు కదండీ నేను కొంత అయితే కట్ చేసుకున్నాను మీరు జస్ట్ సిజర్తో కట్ చేసేయండి దాని తర్వాత మనం ఇంట్లోనే పెంచుకున్నా కూడా బయట పెట్టుంటాం కాబట్టి దుమ్ముంటుందండి మంచిగా ఒకసారి వాటర్లో వాష్ చేసి తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే నేను ఇక్కడ ఒక హాఫ్ టీ గ్లాస్ వేసానండి సో చూస్తున్నారు కదా ఇది ఎంత అంటే ఆ గడ్డి అంతా కూడా మనకి వైట్గా వచ్చేసింది అనమాట సో గ్రైండ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను లిక్విడ్ ఏదైతే ఉందో లిక్విడ్ తీసుకున్నాను అలాగే ఈ గడ్డిని కూడా మనం ఇలాగ స్క్వీజ్ చేసామంటే అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఆ వేస్ట్ ని మనం పడేసేయడమేనమాట దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోము ఇలా గ్రో చేసుకోలేని వాళ్ళు మనకి బయట మార్కెట్స్ లో డ్రై పౌడర్ కూడా ఉంటుందండి అది కూడా యూస్ చేస్తుంటారు బట్ దానికన్నా ఇది ఎక్కువ బెనిఫిట్స్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జ్యూస్ చేసుకునేటప్పుడు ఏ రోజు కార్జ్ చేసుకొని ముందుగా చేసుకొని వన్ వీక్కి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానికన్నా కూడా ఏ రోజు కార్జ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అన్నమాట సో తప్పకుండా మీరు ట్రై అయితే చెయ్యండి ఇంకా మీకు ఈ ఛానల్లో చాలా మంచి వీడియోస్ అనేవి రాబోతున్నాయి ఫ్రెండ్స్ అండ్ చాలా గ్యాప్ తీసుకున్నాను బట్ తర్వాత అయితే మీకు రెగ్యులర్గా చెప్పలేను కానీ వీక్కి టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి అండ్ ఇది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు కొంచెం మనకి ఎలా ఉంటుందో అనుకున్నప్పుడు మీరు కొంచెం హనీ యాడ్ చేసుకొని దీన్ని తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను హనీ యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను అండ్ ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి సో ఇది టేస్ట్ పరంగా అయితే అంత బ్యాడ్గా ఏం లేదు హనీ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో డైరెక్ట్ హనీ యాడ్ చేసుకున్నాను సో మీరు డైరెక్ట్ తీసుకున్నా కూడా టేస్ట్ పరంగా అయితే మరీ అంత బ్యాడ్గా అయితే లేదండి సో బాగానే ఉంటుంది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట సో బెనిఫిట్స్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాను కదండి ఎవరైనా హెల్త్ అంటే మెయిన్గా ఒక పర్పస్ కోసం యూస్ చేసేవాళ్ళు ఒక్కసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత యూస్ చేయండి లేదు మీరు గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి మీకు కంప్లీట్గా దీని డీటెయిల్స్ ఉంటాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పా బాయ్